వెల్కమ్ టు మెగా9టీవీ. భారీ శబ్దం కలిగించే సైలెన్సర్లను వినియోగిస్తున్న ద్విచక్ర వాహనదారులతో పాటు వాటిని అమర్చే మెకానిక్లపై కూడా చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్బి హెచ్చరించారు. ఇటీవల పోలీసులు వివిధ ప్రాంతాల్లో భారీ శబ్దం సృష్టించిన 181 సైలెన్సర్లను ద్విచక్ర వాహనాల నుంచి స్వాధీనం చేసుకున్నారు. సిపి ఆధ్వర్యంలో ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం సమీపంలో ఆయా సైలెన్సర్లను రోడ్ రోలర్తో తొక్కించి నిర్వీర్యం చేశారు. అనంతరం సిపి మాట్లాడుతూ కంపెనీ ఇచ్చే సైలెన్సర్లను మాత్రమే వాహనదారులు వినియోగించాలని సూచించారు. అధిక శబ్దం చేసే వాటిని వినియోగిస్తే 3 నెలల జైలు, 10,000 రూపాయల వరకు జరిమానా, 3 నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. మన నగరంలో చాలా మంది యువత సైలెన్సర్ బైక్ సైలెన్సర్ మోడిఫై చేసి పెద్ద శబ్దంతో బైక్ నడుపుతున్నారండి. మన నగరంలో రాత్రిపూట అందరూ హాయిగా నిద్రపోవాలి, కానీ రాత్రిపూట ఇలా పెద్ద శబ్దంతో బైక్ నడపడం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సీనియర్ సిటిజన్స్ ముఖ్యంగా నాకు రెగ్యులర్గా ఫోన్ చేసి నాకు చెప్తున్నారండి. అందుకే ఒక డ్రైవ్ చేయడం జరిగింది, బోత్ లా అండ్ ఆర్డర్ అండ్ ట్రాఫిక్. సో 181 మోడిఫైడ్ సైలెన్సర్ మేము పట్టుకున్నాము. సో ఈ సైలెన్సర్ ఎవరు మోడిఫై చేస్తున్నారు వాళ్ళను కూడా గుర్తించమని చెప్పడం జరిగింది. వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. ఈ సందర్భంగా ఈరోజు ఈ 181 మోడిఫైడ్ సైలెన్సర్ని పగలు కొట్టడం జరుగుతుంది. అందరూ చూస్తుండగా మేం నగర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, ఇటువంటి మోడిఫైడ్ సైలెన్సర్ పెట్టి బైక్ నడపడం దానివల్ల సౌండ్ పొల్యూషన్, నాయిస్ పొల్యూషన్ అది చాలా పెద్ద ప్రమాదం. మనిషికి రకరకాల జబ్బులు వస్తాయి, హియరింగ్ పవర్ తగ్గిపోతుంది, చాలా మంది హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటారు. ఆ సౌండ్ వల్ల వాళ్ళు కూడా చాలా బాధపడతారు. ఈ పరిస్థితిలో దయచేసి మోడిఫైడ్ సైలెన్సర్ యూజ్ చేయకండి. అలా చేస్తే ఫస్ట్ టైం 3 నెలల జైలు శిక్ష, 10,000 జరిమానా, నెక్స్ట్ టైం అది కాకుండా లైసెన్స్ కూడా జప్తు చేసి 3 నెలలు సస్పెండ్ చేస్తాం. రిపీట్ అఫెన్స్లో 6 మంత్స్ జైలు శిక్ష ప్లస్ జరిమానా ప్లస్ అవసరం ఉంటే లైసెన్స్ మనం పూర్తిగా క్యాన్సిల్ చేసేస్తాం. సో మీ వాహనం కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అందుకే భవిష్యత్తులో ఎవరు మోడిఫైడ్ సైలెన్సర్ పెట్టి బైక్ నడవకండి. అలా నడిపితే మాత్రం కఠినమైన చర్య ఉంటుంది. మా ట్రాఫిక్ పోలీస్ చాలా జాగ్రత్తగా ఈ వయలేషన్ అరికట్టున్నారండి. భవిష్యత్తులో మేము ప్రతి జంక్షన్లో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా పెట్టబోతున్నాం. పోలీస్ చెకింగ్ ఉన్నా లేకపోయినా ఎవరైనా మోడిఫైడ్ సైలెన్సర్ పెట్టి బైక్ నడిపితే వాళ్ళు దొరికిపోతారు. ఇమీడియట్గా తక్షణమే చర్య ఉంటుంది. సో ఇప్పటి నుండి అందరికీ జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. ఎవరెవరు ఇట్లా మోడిఫైడ్ సైలెన్సర్ పెట్టారు వాళ్ళు అందరూ అది ఇమీడియట్గా తీసేయండి. భవిష్యత్తులో మోడిఫైడ్ సైలెన్సర్ పెట్టి ఎవరు 2-వీలర్ నడపకండి. మేము చూసాము ఎక్కువగా స్టూడెంట్స్ అండ్ టీనేజర్స్. సో ఉనుకోండి మ్యాక్సిమం బిట్వీన్ 18 and 30 ఎక్కువగా పెట్టున్నారు. అండ్ మాకు సీనియర్ సిటిజన్స్ నుండి ఎక్కువగా కంప్లైంట్స్ వస్తున్నాయి, ఇలా జరుగుతున్నాయి, మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. అందుకే ఈ కఠినమైన చర్య తీసుకోవడం జరుగుతుంది. మన అందరికీ తెలుసు మా మొబైల్ నెంబర్ అందరికీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలే మా కళ్ళు చెవులు. మన వైజాగ్ నగరంలో కూడా ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగితే మాకు వెంటనే తెలిసిపోతుంది. సో ఇది కూడా తెలిసిపోయింది, వెంటనే ఆఫీసర్ గారు కఠినమైన చర్య తీసుకున్నారండి. భవిష్యత్తులో కూడా గాంజాయి మీద ఉక్కు పదం కంటిన్యూ చేస్తాము. ఎవరైనా గాంజాయి ట్రాన్స్పోర్టేషన్ కానీ ప్రొడక్షన్ కానీ కన్జంప్షన్ కానీ చేస్తే ఖబర్దారని చెప్తున్నాం.
కొందరు గాంజాయి అడిక్స్ ని ఐడెంటిఫై చేసి మేము డిఅడిక్షన్ మార్పు ప్రోగ్రామ్ కింద డిఅడిక్షన్ సెంటర్ కి కూడా పంపించాము. భవిష్యత్తులో కూడా ఇటువంటి ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తాము.